మూడు నాలుగు సందర్భాల్లో కలిశాను నేను. 2014 నుంచి మన నాలుగో సందర్భం కలవటం. వారితో నేను ఎప్పుడు మాట్లాడిన, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా, సజ్జల గారు అడుగుతూ ఉన్నారు ఏం మాట్లాడారు ఏం మాట్లాడు, నీకు ఎందుకు అయ్యా చెప్తావు నీకు. ఆ పెద్ద మనిషికి ఎందుకు అంత ఉత్సుకత, మీకు ఎందుకు కావాలి, మీకు మేమేం మాట్లాడాము, కావాలా రండి నా దగ్గరికి రండి చెప్తాను, మీ చెవులో చెప్తాను నేను ఏం చెప్పాను చెప్తాను చెప్తాను. నేను ఎప్పుడు మాట్లాడినా దేశ భవిష్యత్తు సమగ్రత సగటు మనిషి రక్షణే కోరుకుంటాను, అదే మాట్లాడతాను. అలాగే నేను మీ గురించి వైసీపీని దెబ్బ కొట్టాలి అంటే నేను ప్రధానమంత్రి గారి ద్వారా చెప్పి చేయనమ్మా, నేనే చేస్తాను ఇక్కడికి వచ్చాను. నా నేల, ఈ నేలలో పుట్టినోడిని, ఆంధ్రుణ్ణి, ఆంధ్రాలో పుట్టా, ఆంధ్రాలోనే తెలుసుకుంటాం, మాట్లాడితే ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేయం. మా యుద్ధాలు వెళ్ళి బీజేపీ పెద్దలు నడిచి అడగమని చెప్పాను, నా యుద్ధం నేనే చేస్తాను. మా ఇప్పటం గ్రామానికి సమస్య వస్తే ఢిల్లీ నుంచి మద్దతు అడగను, మేమే వస్తాం, మేమే వచ్చి తెలుసుకుంటాం. మేము కూర్చొని మీలాగే వెళ్ళిపోయి ఢిల్లీకి వెళ్తారండి, నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు రకరకాల సందర్భాల్లో ఏదో వస్తూ ఉంటాయి కదా, మీ గురించి తగ్గ చాడీలు చెప్పేస్తున్నారు సార్ ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చానంటారు. అరే ఒక అధికారం లేనోడిని గొంతేసుకుని అలవటం తప్ప నా చేతిలో అధికారం లేదు, పోలీసులు నా మాట వినరు, నన్నే ఇప్పుడు గ్రామానికి వస్తుంటే ఆపేస్తారు పోలీసులు, వాళ్ళతో గొడవ పెట్టుకొని ముందుకు రావాలి, నా మీద పడేడుస్తారంటే వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి, 30 మంది ఎంపీలు 151 మంది ఎమ్మెల్యేలు ఉండే వాడు కనీసం గెలవనోడి మీద పడి ఎందుకు ఏడుస్తారంటే మనం అర్థం చేసుకోవాల్సింది, సత్తా కానీ తాకత్ అండం అది అధికారంలో కాదు గుండెల్లో ఉండం. నా మధ్య వాళ్ళు చాలా గోల చేశారు నాకు, ఏమంటే ఒక ఏదో కేసు పెట్టారంట, వయలేషన్ ఆఫ్ ట్రాఫిక్ ఏదో అండి హైవేలో, మీకు ఇప్పుడే గ్రామానికి నా మీద ఎన్ని కేసులు పడ్డాయో మన వాళ్ళు చెప్తా ఉన్నారు ఇమాజిన్. నన్ను మా గ్రామానికి బయలుదేరా, బయలుదేరితే వాళ్ళు అంటారు నువ్వు రాకూడదండి, పోలీసులు వచ్చి ఇక్కడ ఆపారు. అరే బాబు మీరు నన్ను హోటల్లో నుంచి బయటికి రానివ్వరు, వైజాగ్లో నుంచి హోటల్కి బంధిస్తారు, కారులో ఎక్కి నమస్కారం చేద్దామంటే అధికారి వచ్చి ఏ దిగు చాలు చాలు ఎక్కింది అంటాడు. సరే అరే మా వాళ్ళు ఇల్లు కూలిపోయినా ఇల్లు పలకరిస్తామంటే నువ్వు నడవ వెళ్ళకూడదు అంటారు, కొన్ని కారులో వస్తారంటే కారు ముందు కదలకూడదు అంటారు, నడిచి వెళ్తారంటే నడవకూడదు అంటారు, అప్పుడు తిక్కొచ్చి బస్సు నేను బండి మీద ఎక్కి వస్తానని చెప్పారు. అంటే మీరు బండి ఎక్కనివ్వరు, నడక నడవనివ్వరు, తమాషాలు కదా ఒక్కొక్కరికి కూర్చోబెట్టి మేము బండి ఎక్కి వస్తాం, ఎవరు ఆపుకుంటే ఆపుకోండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే సజ్జల్ గారు మీరు మర్యాదగా ప్రవర్తిస్తే, నేను చాలా పద్ధతి గల వ్యక్తులు అండి, మా వాళ్ళందరూ మా జనసైనికులు, మా ఆడపడుచులు, మా వీర మహిళలు, మా మద్దతుదారులు, మా ప్రజలు, మీరు పద్ధతిగా మాట్లాడితే మా అంత సంస్కారవంతుడు ఇంకో ఉండడు, మీరు నీచంగా దిగజారితే మా అంత విప్లవకారులు కూడా మీకు కనిపించరు. ఇంకెక్కడో చోట మనందరం ఒకటి ఆలోచించండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దాకా చేసిన బానిసతనం చాలు, ఇంకో 30 సంవత్సరాలు వైసీపీని ఎన్నుకుంటే వాళ్ళ కోరికలు ఎంత, 175 వచ్చేసేయనమ్మా తీసేసుకో, 175 వచ్చేయాలంట, మేమేం చేయకుండా వాళ్ళు కూర్చున్నా 170 తీసేసుకుని చేతులు ఏళ్ళు పెట్టుకుని కూర్చుంటాం, నోట్లో ఏళ్ళు పెట్టుకొని 175 వచ్చి పెద్దలు తీసేసుకోండి, మళ్ళీ వచ్చి మా మిగతా గడపలు కూల్చేయండి అని చెప్పచ్చు. ఏం మాట్లాడతారా మీరు, మీకు అద్భుతమైన అవకాశం ఇచ్చాం, నా నన్నంటే ఇష్టపడ్డ నా అభిమానులు కూడా మీకే ఓట్లు వేశారు, అదే మీరు వేయటం వల్లే వాళ్ళు ఎక్కి తొక్కుతున్నారు, మన గడపలు కూల్చారు, ఇంకోసారి వేయండి మళ్ళీ ఇంకో మిగతా గడపలు కూలుస్తారు మీరు.